సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఫ్లకార్లతో కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి మాట్లాడుతూ, హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేసిన కనీసం 30 పడకల ఆసుపత్రిలో ఉండే వసతులు కూడా లేక ఆసుపత్రికి వచ్చే రోగులు నానా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల వెంటనే ఇదే మీ రాజ్యం హుస్నాబాద్ మరి గతంలో 30 బెడ్డెడ్ హాస్పిటల్ ఉండే తర్వాత 50 బెడ్డెడ్ హాస్పిటల్ అన్నారు. తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక కొత్తలు వచ్చి ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి, ప్రతి జిల్లా కేంద్రానికి ఒక నిమ్స్ తర ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామన్నాడు. మరి ఆ నిమ్స్ లేకపోతే 100 పడకలు పక్కకు పెట్టు, మన హుస్నాబాద్లో ఉన్నటువంటి 50 పడకలు కాదు పాత 30 పడకల ఆసుపత్రి కూడా సరిగా నడుస్తలేదు. హుస్నాబాద్లో ఎన్నో మరి ప్రభుత్వ దవాఖానలే కాకుండా ఎన్నో హాస్టళ్ళు ఉన్నాయి, ఎన్నో ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి, ఎన్నో కాలేజీలు ఉన్నాయి, ఎన్నో హాస్టళ్ళు ఉన్నాయి. మరి ఆ ప్రతి హాస్టల్లో ఒక 10 మందిని 20 మందిని ఐసోలేషన్ కేంద్రంలో పెడితే ఒక్క ఉష్ణాల ప్రాంతంలోనే ఈ 7 మండలాలు ఉన్నటువంటి పేషెంట్లను 1000 మందిని పెట్టేటువంటి సౌకర్యం ఉంది. ఇక్కడ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి, లేదా మిల్క్ సెంటర్స్ ఉన్నాయి, ప్రభుత్వం నుంచి మాత్రం చిత్తశుద్ధి లేదు. అందుకోసమే ఎమ్మెల్యే గారిని ఈ ప్రాంత ప్రజలు రెండోసారి గెలిపించారు. మన ఎమ్మెల్యే గారేమో పెళ్లిలో పోతా ఉన్నాడు, లేకపోతే ఓపెనింగ్లు చేస్తూ ఉన్నాడు, లేకపోతే దేవాలయాల కాడ కమిటీలో ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నాడు. మరి ఒక్కసారన్నా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి టీకాలు వేసుకునే మరి రోగులకు ఈ ప్రజలకు ఏమి ఇబ్బంది అవుతుందని చూస్తాండ. మరి ఆయన కూడా కొన్న ఆయన కింది నాయకులు వ్యవసాయ మార్కెట్ వాళ్ళు మున్సిపల్ వాళ్ళు చూస్తారా, మరి వాళ్ళ బాధ్యత లేదా? ఎవరు కానీ అంగట్లో ఒక అమ్మాయి అబ్బాయి ఊహా నేడిస్తే నువ్వు ఎవరికి పుట్టినారో బిడ్డ అన్నట్టు అయిపోయింది మన ఉత్సవ ప్రాంతం. మరి దీని గురించి ఇప్పుడే కాదు రేపు ఎల్లుండి జరిగేటువంటి ప్రభుత్వం ఇక్కడ వెంటనే ఒక హెల్త్ ఎమర్జెన్సీ కింద ఇట్లాంటి ఎత్తైన ప్రాంతాలలో కరువు ప్రాంతాలలో ప్రత్యేకంగా ఈ కోవిడ్ నిబంధనలతో ప్రపంచమే ఊగిపోతుంది. ఈ దేశం ఇవాళ పెద్ద ప్రపంచంలో చాలా దీనస్థితికి వచ్చింది. అక్కడ మోడీ ప్రభుత్వం ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వాళ్ళ సొంత పనులు సొంత రాజకీయ ఎజెండాలు తప్ప ఎలాంటి ప్రజల క్షేమము ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు. కాబట్టి రేపటి రోజులు ఎల్లుండి రోజుల జరిగేటువంటి తీవ్రమైనటువంటి ప్రజల ఒత్తిడికి మీరే గురికావాల్సి వస్తుంది.